విపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా 2029లోనూ ఎన్డీఏది అధికారం అన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. మోదీ నాయకత్వంలో 5 ఏళ్లు అధికారంలో ఉంటామని ధీమా వ్యక్తం చేశారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద చర్యల కట్టడికి కేంద్రం చర్యలు తీసుకుంటుందన్నారు. వక్ఫ్ బోర్డు ఆస్తులను బీజేపీ సర్కార్ లాక్కునే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. ఇండియా కూటమి ఎన్ని కుట్రలు చేసినా 2029లోనూ ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వస్తుందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి మంచి సీట్లే వచ్చాయన్నారు. కేంద్రంలో బలహీన ప్రభుత్వం ఉందని, విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. 5 ఏళ్ల పాటు ప్రభుత్వాన్ని విజయవంతంగా నడుపుతామన్నారు. చండీగఢ్లో పర్యటించిన అమిత్ షా పలు రాష్ట్రాభివృద్ధి పనులు ప్రారంభించారు. జమ్మూ కాశ్మీర్లో పెరుగుతున్న ఉగ్రవాద చర్యల కట్టడికి కేంద్రం చర్యలు తీసుకుంటుందన్నారు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. దీనిలో భాగంగానే విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ ను పునరుద్ధరించామన్నారు. జమ్మూ కాశ్మీర్లోని ఇల్లీగల్ యాక్టివిటీస్ పై ఉక్కుపాదం మోపుతామన్నారు జితేంద్ర సింగ్. आतंकी हमलों को लेकर के सरकार ने अनेकों कार्रवाइयां भी की है और सबसे महत्वपूर्ण निर्णय रहा है कि VDGs को फिर से रिवाइव किया गया. उतना ही नहीं, उनके हथियारों का, उनके शस्त्रों का आधुनिकीकरण, सेल्फ लोडिंग राइफल्स इत्यादि, और VDGs नई बनाने का भी ऑप्शन रहेगा, विकल्प रहेगा जहाँ जहाँ उसकी आवश्यकता रहे. कुछ सेना ने भी अपनी रणनीति में तब्दीली लाई है जिसको सार्वजनिक तौर पर जिसकी व्याख्या नहीं होती. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల అమల్లో క్రిమిలేయర్ను పరిశీలించాలన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలను తప్పుబట్టారు కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్. అత్యున్నత ధర్మాసనం క్రిమిలేయర్ పరిశీలనను వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. ఎస్సీ ఎస్టీలో ఆర్థికంగా వెనుకబడడం అంటరానితనం కారణంగానే రాజ్యాంగ రిజర్వేషన్లు ఇచ్చిందన్నారు. అలాంటప్పుడు క్రిమిలేయర్ అవసరం లేదన్నారు. దీనిపై ఎల్జేపీ రామ్విలాస్ పార్టీ తరఫున సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తామన్నారు చిరాగ్ పాస్వాన్. ये जो भेदभाव जिसकी वजह से ऐसी कास्ट को संविधान में स्केड्यूल किया गया और जो शेड्यूल कास्ट कहलाई, इनका आधार हमेशा से छुआछूत रहा, अनटचेबिलिटी रहा है. ऐसे में इसमें क्रीमी लेयर का प्रावधान हो ही नहीं सकता. रिजर्वेशन विद इन रिजर्वेशन, ये कहीं से जायज नहीं. కేంద్రంలోని బీజేపీ సర్కార్ వక్ఫ్ బోర్డు ఆస్తులను లాక్కునే ప్రయత్నం చేస్తుందన్నారు ఎంఐఎం చీఫ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. వక్ఫ్ బోర్డు స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందన్నారు. కేంద్రం తెచ్చే కొత్త బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడే బిల్లుపై కేంద్రం లీకులిచ్చి సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడిందన్నారు. వక్ఫ్ బోర్డుకు 9 లక్షల ఎకరాలకు పైగా భూమి ఉందని, ఆ ఆస్తులకు మొదటి నుంచి బీజేపీ వ్యతిరేకిస్తుందన్నారు అసదుద్దీన్ ఓవైసీ. మోడీ హుకూమత్ వక్ఫ్ బోర్డ్ కి అటానమీ కో చీన్నా చాతీ హై ఔర్ వో ఇంటర్ఫియర్ కర్నా చాతీ హై వాఖిఫ్ కే మన్షే కే ఖిలాఫ్, కిస్ తరహ సే ఉస్ వక్ఫ్ కి ప్రాపర్టీ కో చలాయా జాయే ఔర్ యే ఖుద్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ కే ఖిలాఫ్ హై. బీజేపీ షురూ సే వక్ఫ్ బోర్డ్స్ ఔర్ వక్ఫ్ కి ప్రాపర్టీస్ కే ఖిలాఫ్ రహీ హై ఔర్ ఇన్కా ఏక్ హిందుత్వ కా ఎజెండా హై, ఆర్ఎస్ఎస్ కా ఎజెండా హై కే వో షురూ సే వక్ఫ్ ప్రాపర్టీస్ కో ఔర్ వక్ఫ్ బోర్డ్ కో ఖతమ్ కర్నే కీ కోషిష్ కర్తీ రహీ. బీహార్కు లాలూ నితీష్ బీజేపీల పాలన నుంచి విముక్తి కల్పించడమే లక్ష్యమన్నారు ప్రశాంత్ కిషోర్. కోటి మంది బీహారీల కలలు నిజం చేయడమే ధ్యేయంగా జన్ స్వరాజ్ అభియాన్ పార్టీ స్థాపిస్తున్నట్లు తెలిపారు. అక్టోబర్ 2న జన్ స్వరాజ్ పార్టీ ఆవిర్భవిస్తుందన్నారు.